వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆ డిజిటల్ లాజిక్ డిజైన్స్ వీడియోస్లో 3 to 8 bit డీకోడర్ ఎలా డిజైన్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే మనం డీకోడర్ డెఫినేషన్ చూద్దాం. డీకోడర్ అంటే ఏంటి? డీకోడర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ ఎన్ ఇన్పుట్ లైన్స్ టు 2n అవుట్పుట్ లైన్స్. సో మన దగ్గర ఎన్ ఇన్పుట్స్ లైన్స్ ఉంటే దాన్ని 2n అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేసే ఒక కాంబినేషనల్ సర్క్యూట్నే మనం డీకోడర్ అని అంటాం. సో ఇది మనం ఈ ఎగ్జాంపుల్ దేని డిజైన్ చేస్తున్నాము, 3 to 8 డీకోడర్ని డిజైన్ చేస్తున్నాం. సో నార్మల్ జనరల్ డీకోడర్ డెఫినేషన్ ఏంటి? ఎన్ ఇన్పుట్ లైన్స్ని 2n అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేసే ఒక కాంబినేషనల్ సర్క్యూట్. సో 3 to 8 డీకోడర్ అంటే ఏంటి? 3 ఇన్పుట్ లైన్స్ ఉంటే 2n అవుట్పుట్స్, 3కి ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి? 2 to 3 అంటే 8 అవుట్పుట్ లైన్స్. అంటే 3 ఇన్పుట్ లైన్స్ ఉంటే 8 అవుట్పుట్ లైన్స్. సో 3 to 8 bit డీకోడర్ డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు 3 to 8 bit డీకోడర్ ఈజ్ ఎ కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ ద 3 ఇన్పుట్ లైన్స్ టు ద 8 అవుట్పుట్ లైన్స్. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ కాంబినేషన్ సర్క్యూట్ డిజైన్ చేయాలన్నా ఫస్ట్ మనం అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్. సో 3 to 8 bit డీకోడర్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్ అర్థం చేసుకునేటప్పుడే మనకి ఇన్పుట్ అవుట్పుట్స్ కూడా అర్థమైపోతాయి. సో ఈ ప్రాబ్లమ్కి 3 to 8 bit డీకోడర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్పుట్ బిట్స్ ఉంటే త్రీ బిట్స్లా ఇన్పుట్స్ ఉంటాయి, 8 bits అవుట్పుట్స్ ఉంటాయి. సో ఇన్పుట్ అవుట్పుట్స్ కూడా డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? డిరైవ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఈచ్ అవుట్పుట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్స్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ యూస్ చేసుకుని అవుట్పుట్ని ట్రూత్ టేబుల్ని జనరేట్ చేయాలి. సో ప్రతి అవుట్పుట్కి, సో ఇక్కడ మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 8 అవుట్పుట్స్. సో 8 అవుట్పుట్స్కి కూడా మనం ట్రూత్ టేబుల్ జనరేట్ చేయాలి. సో ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి? సపోజ్ ఏబిసి 3 ఇన్పుట్స్ అనుకోండి, అవుట్పుట్స్ 8 కదా. D7, D8, D6, D5, D4, D3, D2, D1, D0, టోటల్ 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, D0 to D7, టోటల్ 8 bits ఆఫ్ అవుట్పుట్స్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి? 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 1, 1, 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0, 1, 1, 1. సో ఈ టోటల్ ఇన్పుట్స్. ఇప్పుడు అవుట్పుట్ ఎప్పుడు ఉంటుంది? ఇన్పుట్ మొత్తం 0 అయితే D0 అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఓకే, రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో D0 0 ఉంటుంది. ఎప్పుడైతే ఇన్పుట్ టోటల్ ఇన్పుట్ 0 అయిందో అప్పుడే D0 అవుట్పుట్ 1, D0 లైన్ వస్తుంది అన్నమాట. సో 3 ఇన్పుట్స్ 0 అయినప్పుడు D0 అవుట్పుట్ లైన్ వస్తుంది. సో అప్పుడు D0 ప్లేస్లో 1 వస్తుంది, ఎప్పుడు? అన్ని ఇన్పుట్స్ 0 అయినప్పుడు. సో రిమైనింగ్ 7 ప్లేసెస్లో D0 వాల్యూ 0. ఓకే, సిమిలర్లీ అలాగే ఇన్పుట్ కాంబినేషన్ ఎప్పుడు D1 అవుతుంది అప్పుడే D1 వాల్యూ 1, రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో 0. సిమిలర్లీ D2 ఎప్పుడైతే 2 అవుతుందో అప్పుడే 1, రిమైనింగ్ అన్ని 0. నెక్స్ట్ D3 ఎప్పుడు ఇన్పుట్ 3 అవుతుందో అప్పుడే D3 1. రిమైనింగ్ అన్ని ప్లేసులు 0. నెక్స్ట్ D4 ఎప్పుడు 4 అవుతుందో ఇన్పుట్ అప్పుడే 1. నెక్స్ట్ D5 ఎప్పుడు 5 అవుతుందో అప్పుడే 1. నెక్స్ట్ D6 ఎప్పుడు 6 అవుతుందో అప్పుడే 1. నెక్స్ట్ D7 ఇప్పుడు 7 అవుతుందో అప్పుడే 1. ఓకే, ట్రూత్ టేబుల్ అయితే మనం జనరేట్ చేసాం. సో ట్రూత్ టేబుల్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సింప్లిఫై ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అవుట్పుట్ బై యూజింగ్ ద కేమ్యాప్. సో కేమ్యాప్ యూస్ చేసుకుని సింప్లిఫైడ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ కేమ్యాప్ యూస్ చేయకుండానే మనం సింప్లిఫైడ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు? ఎందుకంటే కేమ్యాప్ ఎందుకు యూస్ చేస్తాము? మన దగ్గర ఎక్కువ మిన్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఆ మిన్ టర్మ్స్ అన్నిటిని మనం కేమ్యాప్లో రాసుకుని స్క్వేర్స్ కంబైన్ చేసుకుని
సింప్లిఫైడ్ బిలియన్ ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ప్రతి అవుట్పుట్లో ఒక్క వన్నే ఉంది, ఒక వన్నే ఉంటే మనం ఇంకా దేనితో కంబైన్ చేయం కదా, ఆ వన్కి మింటర్మ్ ఏది ఉందో అదే అవుట్పుట్లో వస్తాయి. సో కే మ్యాప్ రాయక్కకుండా డైరెక్ట్గా అవుట్పుట్ రాసుకోవచ్చు. మనం ఇప్పుడు కే మ్యాప్లో రాసినా కూడా ఇది 8 వేరియబుల్ కే మ్యాప్, సారీ 3 వేరియబుల్ కే మ్యాప్లో 8 స్క్వేర్స్ ఉంటాయి కదా, 8 స్క్వేర్స్ కే మ్యాప్ డ్రా చేసి ఈ ఒక్క వన్ డీ నాట్కి, డీ త్రీకి, డీ ఫోర్, డీ సిక్స్, డీ ఫైవ్, డీ సిక్స్ అలా టోటల్ 8 ఈ 8 అవుట్పుట్స్కి కే మ్యాప్స్ డ్రా చేయాలి. డ్రా చేసి వన్స్ ఈ వన్స్ని రాయాలి. వన్స్ రాస్తే ప్రతి కే మ్యాప్లో కూడా ఓన్లీ వన్ వన్నే వస్తుంది. ఆ వన్ వన్ని మనం దేంతో కంబైన్ చేయలేము, సేమ్ మళ్ళీ ఆ ఒక్క అవుట్పుట్టే రాస్తాం. సో అందుకని కే మ్యాప్స్ రాయకుండానే డైరెక్ట్గా అవుట్పుట్స్ రాసేయచ్చు. చూపిస్తాను చూడండి, డీ నాట్కి సో ఎక్కడ వన్ ఉంది, ఏబీసీ వాల్యూస్ 0 అయినప్పుడు. సో అంటే ఏ డాష్, బీ డాష్, సి డాష్. నెక్స్ట్ డి వన్, డి వన్కి ఏ డాష్, బి డాష్, సి. డి టూకి ఏ డాష్, బి, సి డాష్. డి త్రీకి ఇది ఏ డాష్, బి, సి. నెక్స్ట్ డి ఫోర్ ఇది ఏ, బి డాష్, సి డాష్. డి ఫైవ్కి ఇది ఏ, బి డాష్, సి డాష్, సారీ సి. వన్ ఉంటేనేమో సేమ్ ఏ ఉంటే ఏ, బి ఉంటే బి అట్లా రాయాలి, జీరో ఉంటే ఇన్వర్ట్ రాయాలి, డాష్ అన్నాయి అలా రాస్తున్నాను. వన్ వన్ జీరో. నెక్స్ట్ డి సిక్స్కి అంటే ఏ, బి, సి డాష్. డి సెవెన్కి అన్నీ వన్లో ఉన్నాయి కాబట్టి ఏబిసి. సో ఇప్పుడు మనకు బులియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది కదా ప్రతి అవుట్పుట్కి. సో లాస్ట్ స్టెప్ ఏంటి, మన కాంబినేషనల్ సర్క్యూట్స్ డిజైన్లో సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ అవుట్పుట్కి సర్క్యూట్ డయాగ్రామ్ ఏమవుతుంది, మన ఇన్పుట్స్ ఏంటి, ఏకి ఇన్వర్టర్ లైన్, బీకి ఇన్వర్టర్ లైన్, సికి ఇన్వర్టర్ లైన్. ఫస్ట్ ఫస్ట్ డి నాట్కి రాద్దాం. డి నాట్కి ఏంటి, బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏ డాష్, బి డాష్, సి డాష్. సో ఏ డాష్ అంటే ఇది ఏ డాష్, బి డాష్, సి డాష్ అండ్ గేట్. దిస్ ఇస్ ఫర్ డి నాట్. నెక్స్ట్ డి వన్ ఏ డాష్, బి డాష్, సి. ఏ డాష్, బి డాష్, సి అండ్ గేట్. దిస్ ఇస్ ఫర్ డి వన్. నెక్స్ట్ డి టూ ఏ డాష్, బి, సి డాష్. ఏ డాష్, బి, సి డాష్. దిస్ ఇస్ ఫర్ అవుట్పుట్ లైన్ డి టూ. నెక్స్ట్ డి త్రీ ఏ డాష్, బి, సి. ఏ డాష్, బి, సి. దిస్ ఇస్ ఫర్ డి త్రీ. నెక్స్ట్ డి ఫోర్ ఏ, బి డాష్, సి డాష్. ఏ, బి డాష్, సి డాష్. దిస్ ఈస్ ఫర్ డి ఫోర్. నెక్స్ట్ డి ఫైవ్ ఏ, బి డాష్, సి. ఏ, బి డాష్, సి ఫర్ డి ఫైవ్. ఫర్ డి సిక్స్ ఏ, బి, సి డాష్. ఏ, బి, సి డాష్. ఏ, బి, సి డాష్ ఫర్ డి సిక్స్. ఫర్ డి సెవెన్ ఏ, బి, సి. ఏ, బి, సి. సో టోటల్ 8 అవుట్పుట్స్కి మనం సర్క్యూట్ డయాగ్రామ్ రాసేసాం. ఇదే 3 to 8 బిట్ డీకోడర్. సో డీకోడర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ 3 ఇన్పుట్ లైన్స్ టు ద 8 అవుట్పుట్ లైన్స్. ఓకే, 3 to 8 బిట్ డీకోడర్ని ఎలా డిజైన్ చేయాలో మనకి ఈ వీడియోలో అర్థమవుతుంది. ఓకే,
మీకు ఎన్ని వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనకి అన్ని ముందు వీడియోస్ నుంచి రండి, హాఫ్ యాడర్ దగ్గర నుంచి, హాఫ్ సబ్ట్రాక్టర్ దగ్గర నుంచి, దానికంటే ముందు కాంబినేషన్ సర్క్యూట్ డిజైన్ స్టెప్స్ దగ్గర నుంచి వస్తే ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లమ్ చదివితే ఆటోమేటిక్గా మీరే డిజైన్ చేసేస్తారు. ఫస్ట్ ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూసి భయపడద్దు, ప్రొసీజర్ చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్స్ మీరు రాస్తారు.